జరా అటెండ్ మేడం ఇటు ఇటు తర్వాత వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు. ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో మరి బాధ్యతాయుతంగా కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా వేలేరు మండలం కొత్తగా ఏర్పడ్డది. నేనేమంటానంటే సెంటిమెంట్గా ఆలోచిస్తే సమ్మక్క సారలమ్మ జాతర మొదలుపెట్టిన తర్వాతనే మనకు కొత్తగా వేలేరు మండలం అయింది. కొత్తగా వేలేరు మండలానికి ఒక ఎంపీపీ, కొత్తగా ఒక ఎంపీటీసీ, ఒక ఎంఆర్ఓ, ఒక ఎంపీడీఓ, ఒక పోలీస్ స్టేషన్ మొత్తం కూడా మనకు కొత్తగా అయింది. కొత్తగా మన సమ్మక్క సారలమ్మ జార ఆశీర్వాదంతో మన కొత్త మండలం అయిందని చెప్పేసి మనం అందరం కూడా అనుకుంటున్నాం. చాలా సంతోషం. గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ఏమైనా సలహాలు సూచనలు ఇంకా ఇట్లయితే బాగుంటుంది అనేది ఉంటే సంబంధిత అధికారులు చేస్తారు, లేదంటే అవసరమైతే ప్రభుత్వ పరంగా నేను కూడా చేస్తానని కృషి చేస్తూ దీన్ని మొత్తం కూడా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియాకి సంబంధించిన అందరూ కూడా సహకరించి మన ఫ్యూచర్కు సంబంధించిన ఈ జాతర గొప్పగా ముందుకెళ్ళేటట్టు ప్రచురణలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రావడం కొంచెం ఆలస్యమైంది. సో తప్పకుండా మరి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పోటీపడి సదుపాయాలు చేసే విషయంలో ఇప్పుడు నేను ఏ విధంగానైతే చెప్పాను, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత. నీటి విషయం వస్తే ఆర్డబ్ల్యూఎస్ మిషన్ బాధ్యత వాళ్ళు, శానిటేషన్ విషయానికి వస్తే ఎంపీడీఓ ఉపాధి హామీ కరెంటు కూడా మాకు 100 కేవీ అయితే సరిపోతుంది సార్. మాకు ఫెయిల్ సార్ చాలా ఇబ్బంది అయ్యి లైటింగ్ అంతా ఫెయిల్ అయిపోయింది. దానివల్ల కొంచెం జాగ్రత్తగా కొంచెం చర్య తీసుకొని కరెంట్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం వస్తుంది సరిపోతుంది అంటున్నారు. మాకు సరిపోదు సార్, అలాంటి ప్రాబ్లం లేకుండా చేయగలరు. ఇంకొకటి శానిటర్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొంచెం మీ ద్వారా వాళ్ళకు చెప్తే వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని మాకు జాగ్రత్తగా నీట్గా చేస్తారని ఆలోచిస్తున్నాం. కింద మెడిసిన్స్ అయినా ఏదైనా కూడా జాగ్రత్తగా కొంచెం అందించగలను మన యొక్క మనది.